మైనింగ్ మాఫియా పై ఢిల్లీలో చంద్రబాబు నాయుడు మీడియా తో మాట్లాడారు. ఇప్పుడు చూద్దాం. మైనింగ్ దానిపైన ఏదైతే మొన్న మేము వచ్చి చాలా మందిని కలిసాం. ఇక్కడ నేషనల్ లెవెల్ లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశాం. కొంతమంది లీడర్స్ ని కలిసాం. ఈ రోజు మళ్ళీ నేను ములాయం సింగ్ ని అదే మార్గా లల్లూ ప్రసాద్ అని లాలూ ప్రసాద్ ని ఇకపోతే ఫరూక్ అబ్దుల్లా ని ఇంకా మిగిలిన లీడర్స్ ని కూడా కలవాలనుకుంటున్నాను ఈ రోజు రేపు. మొన్నటికి ఇప్పటికీ డెవలప్మెంట్ వన్ మోర్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఒక లెటర్ పంపించారు స్టేట్ గవర్నమెంట్ కి ఇమ్మీడియట్ గా లీజెన్స్ అన్ని సస్పెండ్ చేయమని అక్కడ ఐరన్ ఓర్ ని సీజర్ చేయమని ఒక లెటర్ పంపించారు. అది లేటెస్ట్ డెవలప్మెంట్. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా కూడా పూర్తిగా యాక్ట్ చేయడం లేదు. అవతల గాలి జనార్దన్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళి మొత్తం అవసరమైతే నేను బ్యాంక్ గ్యారంటీ కానీ డబ్బులు కానీ డిపాజిట్ చేస్తాం మమ్మల్ని ఆపరేట్ చేసుకోలేమంటే గవర్నమెంట్ దాన్ని కన్సిడర్ చేసే విధంగా అడ్వకేట్ జనరల్ మాట్లాడారు. ఇది చాలా తప్పు, కరెక్ట్ కాదు. దానిపైన మేము కూడా ఇంప్లీడ్ అయ్యాం. మాదో కేసు ఉంటే దాంట్లో కూడా దీన్ని ఇంప్లీడ్ అయ్యాం. వీఆర్ ఫైటింగ్ ఇన్ ది హైకోర్ట్. అదే మరిగా కౌంటర్ అఫిడవిట్ నేను త్వరకు వేయలేదు. నేను సీఎంకి ఒక లెటర్ కూడా రాశాను. కౌంటర్ అఫిడవిట్ వేస్తే వాస్తవాలన్నీ పేరావైస్ పెట్టాలి. అప్పుడు పెట్టినప్పుడు వాళ్ళు ఏమడిగారు, మీరేం చెప్పారు, రికార్డులో ఉంటుంది. జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు అవన్నీ చదువుకొని రికార్డు జడ్జిమెంట్ ఇస్తారు. అట్ట కాకుండా కౌంటర్ అఫిడవిట్ వేయకుండా, ఈవెన్ సీజీ అడిగినా కౌంటర్ అఫిడవిట్ వేయకుండా ఓరల్ ఆర్గ్యుమెంట్స్కే సరిపెట్టే పరిస్థితి వస్తున్నారు. మేము మొన్న సాయంత్రం అయితే ఒక లెటర్ సీఎంకి రాశాను, మీరు ఇమ్మీడియట్గా కౌంటర్ అఫిడవిట్ వేయించండి. అదే మరి అవసరమైతే సీనియర్ కౌన్సిల్ని ఢిల్లీని తెప్పించండి. ఎక్కడ కూడా ఏమరపాటుతో ఉండి దీన్ని అజాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి, లేకపోతే చాలా ప్రమాదం వస్తుందని చెప్పి మనం కూడా చెప్పాం. నిన్న కూడా ఆర్గ్యుమెంట్ అయినా ఈరోజు కూడా మళ్ళీ వస్తుందనుకుంటున్నాం. ఏదేమైనా ప్రభుత్వం మాత్రం అనుకున్నంత పందాలు ముందుకు పోవడం లేదు. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అయితే ఒక లెటర్ రాశారు, అదే రాష్ట్ర ప్రభుత్వం కూడా సీజర్ చేశారు ఐరన్ ఓర్ అంతా. ఇంకో పక్కన చూస్తే ఆర్డర్స్ అన్ని సస్పెండ్ చేశారు, లీజెస్ అన్ని. ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ అధికారుల పైన కానీ మినిస్టర్స్ పైన కానీ ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. బట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్ లీనియంట్గా పోతున్నారు, ఇది మంచిది కాదు. దీన్ని పూర్తిగా యాక్షన్ తీసుకోవడం కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలో ఆ చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రాన్ని కూడా మేము ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమన్నాం. ఇంతవరకు ఏమాత్రం స్పందించే పరిస్థితులు లేరు. అదే మరి ప్రధానమంత్రి ఈ మైనింగ్ మాఫియాని కంట్రోల్ చేస్తారా, లేకపోతే ఈ దేశాన్ని వాళ్ళకి అప్పచెప్తారా, ఆయన కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఇంకా మేము అందరం కలిసిన తర్వాత ప్రధానమంత్రికి ఏ విధంగా లెటర్స్ రాయడమా, లేకపోతే ఆల్ ఆఫ్ అస్ ఆయన దగ్గరికి వెళ్ళడమా, పార్లమెంట్లో ఏం చేయాలా, బయట ఏం చేయాలనో డిసైడ్ చేస్తాం.